నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మత సామరస్యానికి ప్రతిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంత సేవాలాల్ జయంతి వేడుకలు పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన సీపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు రేపటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబీకి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్తిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోచసన్ వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణన్ సంస్థ బీఏపీఎస్ ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఇది అబుదాబీలో తొలిరాతి హిందూ దేవాలయం కావటం విశేషం. భారత్ అరబ్ దేశాలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించాయి. హిందూ మతంలోని వైష్ణవుడైన స్వామినారాయణ సాంప్రదాయానికి చెందిన బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బీఏపీఎస్ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిలో 13.5 ఎకరాల భూమిని ముస్లిం రాజు అయిన షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ బహుమతిగా ఇచ్చారని బీఏపీఎస్ ప్రతినిధి తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయానికి వాస్తు శిల్పిగా కేథలిక్ క్రిస్టియన్, ప్రాజెక్టు మేనేజర్గా సిక్కు మతస్థుడు ఉన్నారు. ఫౌండేషన్ డిజైనర్ బుద్ధిస్ట్ కాగా నిర్మాణ సంస్థ పార్సీలకు చెందినది. డైరెక్టర్ జైన మతానికి చెందిన వ్యక్తి అని బీఏపీఎస్ ప్రతినిధి వెల్లడించారు. हमारे वेदों ने कहा है एकम सत्य विप्रा बहुधा वदंती एकम सत्य विप्रा बहुधा वदंती अर्थात एक ही ईश्वर को एक ही सत्य को विद्वान लोग अलग अलग तरह से बताते हैं. ये दर्शन भारत की मूल चेतना का हिस्सा है. इसलिए हम स्वभाव से ही न केवल सबको स्वीकार करते हैं बल्कि सबका स्वागत भी करते हैं. हमें विविधता में वैर नहीं दिखता, हमें विविधता ही विशेषता लगती है. आज वैश्विक संघर्षों और चुनौतियों के सामने ये विचार हमें एक विश्वास देता है, मानवता में हमारे विश्वास को मजबूत करता है. इस मंदिर में आपको पग पग पर विविधता में विश्वास की ये झलक दिखेगी. मंदिर की दीवारों पर हिंदू धर्म के साथ साथ इजिप्ट की हायरोग्लिफ और बाइबल की कुरान की कहानियां भी उकेरी गई है. मैं देख रहा था గిరిజనుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించారు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే.
ఇలా టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు చేసినాం అని అంటారు. సంతోషమేనా, గ్రామ పంచాయతీ చేసిరు బాగానే ఉంది. నిధులన్నీ ఇచ్చిండ్రు, కనీస ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? పోనీ ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు సంత్ సేవాలాల్ గారు జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ కేబినెట్ చెత్త కేబినెట్ అని, మంత్రులకు వారి శాఖలే తెలియవని అన్నారు. జగన్ పాలనలో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ గా మారిపోయాయని, రోడ్లపై ఈత కొట్టాలని ఎద్దేవా చేశారు. మా నమ్మకం నువ్వే అంటూ రోడ్లపై 420 ఫోటోలు పెడుతున్నారని అన్నారు. సొంత తల్లి చెల్లె జగన్ను నమ్మటం లేదని, మరి జనం ఎలా జగన్ను నమ్ముతారని లోకేష్ ప్రశ్నించారు. సొంత అమ్మ చెల్లికి న్యాయం చేయలేనోడు, ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. సొంత చెల్లిపై పేటీఎం కుక్కలను వదులుతున్నాడంటూ లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందలా, ఎన్నికల ముందలా తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబెట్టి ఈరోజు బయటికి గెంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈరోజు రోడ్డు పైన తిరుగుతున్నారు, జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటీఎం కుక్కల్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదానికి కూడా ఒక్క క్షణం ఆలోచించడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈరోజు ఈ సైకో జగన్. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు సాంప్రదాయబద్దంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ, లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపై విశేష పూజలు, హోమాలు, పారాయణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. వైదిక పరమైన తంత్ర విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చన విధులు కేవలం విశాఖ శారదాపీఠంలోనే జరుగుతాయని తెలిపారు. రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదికపరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో విశాఖ శ్రీ శారదాపీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్న, ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు, భక్తుల యొక్క కోరికలు నెరవేరరాడాలు, అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగడము జరగాలని సదుద్దేశం చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 19వ తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని ఉద్దేశం చేత
ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు. చాలా అద్భుతమైన కార్యక్రమం, మంచి శక్తివంతమైన కార్యక్రమం. ఉత్తమ విలువలతో రాజధాని నాయకుల్లాగా కాకుండా ప్రజాసేవకుడిగా నైతిక విలువలతో నిబద్ధతతో పనిచేసిన జాతీయ గీత పనివారుల సంఘం మాజీ అధ్యక్షులు, సిపిఐ సీనియర్ నాయకులు, మహావ్యక్తి కామ్రేడ్ ధర్మభిక్షమణి, రాష్ట గీత పనివారాల సంఘం నాయకులు, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచల్ల కాసయ్య కొనియాడారు. గీత పనివారాల సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ ధర్మభిక్షం 102వ జయంతి సందర్భంగా మంగళగిరి నగరంలోని ఐపీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు గురువారం జరిగిన ఈ సభకు కాసయ్య అధ్యక్షత వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేశారని, ధర్మభిక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కారుమంచి రామారావు, పందేటి సాంబశివరావు, జలాది జాన్బాబు, భూపతి రమేష్, వాక్క మంగారావు, వాక్క మాధవరావు, తాత కోటయ్య, కాగితాల స్వాతి గౌడ్, తిరువీధుల కిరణ్, వెంకటరత్నం, శంకర్రావు, అర్జున్, గీత కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కంచెల్ల కాసయ్య గారికి, ఇందులో పాల్గొన్న మిగతా నాయకులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. మరి కామ్రేడ్ ధర్మభిక్షం గారు ఒక దృఢచిత్తం కలిగిన వ్యక్తి. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు కూడా తలవంచలేదు. అదేవిధంగా ఆయన యొక్క రాజకీయాల్లో కానీ ఒక ఉద్యమాల్లో ముందుగా ఆయన విద్య కోసం, విద్యార్థుల కోసం ముందుకు వచ్చి, మరి మొట్టమొదటిగా ఆయన విద్యార్థులకి నైజాం నవాబుని వ్యతిరేకించి విద్యార్థుల కోసం ఒక హాస్టల్ కడతాం, ముందుగా సూర్యాపేటలో హాస్టల్ కట్టి, మరి ఈ వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు కనుక చదివితే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని, వాళ్ళు కూడా సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారనే ఉద్దేశంతో ఆయన ముందు ఇక్కడ, తర్వాత హైదరాబాదులో కూడా చేయటం. మాజీ అధ్యక్షులు, ఉత్తమ కమ్యూనిస్టు, అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 దఫాలు శాసనసభ్యునిగా, 2 దఫాలు పార్లమెంటు సభ్యునిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి ఒక ఉత్తమ విలువలు కలిగినటువంటి నాయకుడు, బీసీ సామాజిక వర్గాలకు కానీ ఇంకా అట్టడుగు వర్గాల నేతగా భారతదేశ వ్యాప్తంగా గుర్తించినటువంటి, గుర్తింపు పొందినటువంటి నాయకుడు ధర్మభిక్షం గారి 102వ జయంతి ఈరోజు మంగళగిరిలో జరుపుకుంటున్నాం. కామ్రేడ్ ధర్మభిక్షం గారి జీవితం భవిష్యత్తు యువతరం, యువ నేతలకు, భవిష్యత్తు రాజకీయ వ్యవస్థకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం. ఇవాళ రాజకీయ వ్యవస్థలో డబ్బు తప్ప రెండో మార్గం లేదు. డబ్బున్న వాళ్ళే రాజకీయ వ్యవస్థలో ఉండాలి తప్ప డబ్బు లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థకి అనర్హులు అనేటువంటి పద్ధతుల్లో రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ నుండి మళ్ళీ రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే నిస్వార్థం, రాజకీయాలంటే నైతిక విలువలు, రాజకీయాలంటే నిబద్ధత అనేటువంటి రాజకీయ వ్యవస్థ మళ్ళీ రావాలంటే ధర్మభిక్షం గారు లాంటి నాయకుల్ని ఈనాటి యువతరం, ఈనాటి నాయకులు మొత్తం కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే. ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె ప్రసాద్ ఆర్థిక సహాయంతో గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా 20 కుటుంబ ఇష్యూలను పంపిణీ చేశారు. గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఒక సర్వీసు ద్వారా రాజకీయం చేయాలని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావుని కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుందని తెలియజేశారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్ని ఏర్పాటు చేసి ఎల్కేజీ నుంచి పీచీ డాక్టర్ ఇంజనీర్ వరకు కూడా ఉచితంగా ఈ సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి నడపడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా బసవతారకం ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ని బాలకృష్ణ నడపడం జరుగుతుందని, రక్తదానం ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాల్ని, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దె ప్రసాద్, కార్పొరేటర్ మమ్మినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక సర్వీస్ ద్వారా రాజకీయాలు చేయాలని చెప్పి మా అందరికీ నేర్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆశయాలు కాపాడటానికి అటు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఇవాళ
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఎల్కేజి నుంచి ఆ పీజీ వరకు డాక్టర్ ఇంజనీర్ చదివే వరకు కూడా ఉచితంగా చదువు చెప్పిన సంస్థలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి మేడం గారు నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారు నిర్వర్తిస్తున్న విధానం లేదా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా సర్వీస్ యాక్టివ్ చేసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలకు తగ్గట్టుగానే ఈ రోజున గద్దే ప్రసాద్ గారు డివిజన్ అధ్యక్షుడిగా పేదవారికి కుటుంబిషన్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ఆ పేదవారిని చూడని పరిస్థితులు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఇచ్చి 100 మందిని కూడా రోడ్డు మీదకు వదిలేసిన సందర్భంలో ఆ పేదవారికి కొంత ఉపకార వేతనం కలిగించాలా, వాళ్ళ కుటుంబాల్లో కొంత ఆదాయం పెంచుకునే స్థితి కల్పించాలని చెప్పి గద్దే ప్రసాద్ గారు ఈ రోజున 21 మందికి ఒక్కొక్కటి 7,000 రూపాయలు చేసేది సుమారు 140,000 ఇలువ కలిగిన కుటుంబిషన్లు ఇచ్చారు. అంటే దీన్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు గద్దే ప్రసాద్ గారిని 13వ డివిజన్ అధ్యక్షుడు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో అభివృద్ధికి మన ముమ్మినేని ప్రసాద్ గారు కార్పొరేటర్గా మరి డివిజన్ అధ్యక్షుడిగా గద్దే ప్రసాద్ గారు మరి అందరూ కూడా ఒక సమిష్టి శ్రమతో ఈ ఇక్కడ పార్టీని అభివృద్ధి పరిచే దానిలో ప్రతి ఎలక్షన్ కూడా రిజల్ట్స్ చూపిస్తున్న కమిటీ. ఈ కమిటీ అంటే కూడా ఇది విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఒక ఆదర్శమైన పార్టీ కమిటీ ఇది. అందువలన వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందిస్తూ ఇలాంటి సర్వీస్ యాక్టివిటీ చేయడానికి 10 మందికి స్ఫూర్తి కలిగించిన గద్దే ప్రసాద్ గారిని మరొకసారి నేను అభినందిస్తా ఉన్నాను. మంగళగిరి ఊర్వశ థియేటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రాజధాని రైతులు నిరసన తెలిపారు. రాజధాని ఫైల్ సినిమాని అర్ధాంతరంగా నిలిపివేస్తూ యాజమాన్యం ప్రేక్షకులని బయటికి పంపించడానికి తీవ్రంగా ఖండించారు. రోడ్డు మీదకొచ్చి ట్రాఫిక్ స్తంభింపచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక వైసీపీ నేత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుకు చెందిన ఊర్వశి థియేటర్లో సినిమా ప్రదర్శనకు సిద్దమవగా ఒక్కసారిగా యాజమాన్యం వచ్చి సినిమా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో టికెట్లు కొనుగోలు చేసిన తామంతా వచ్చామని, ప్రేక్షకులమని, తమకి హక్కులు ఉన్నాయని వారు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. యాజమాన్యం సస్యమీర అనటంతో రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అనంతరం రాజధాని ఫైల్స్ సినిమాని యాజమాన్యం నిలిపివేసి మరొక సినిమాని ప్రదర్శిస్తున్నట్లు థియేటర్ ముందు బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వం విలువల్ని కాలరాస్తుందని యాజమాన్యాన్ని రాజధాని ప్రేమికులు ప్రశ్నించారు. మరి రాజధాని ఫైల్స్ అని చెప్పి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే మాకు సగం చూపించారు. ఈ సగం కూడా ఏంటంటే రాజధాని రైతులు ఎంత కష్టపడ్డారు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా తమ స్వచ్ఛందంగా తమ భూములు ప్రభుత్వానికి ఏ విధంగా ఇది ఇచ్చారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఇచ్చారు. మరి అదేవిధంగా రాజధాని పూర్తి చేయకుండా ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఏ విధంగా అయితే ఆపుతుందో, రైతులు ఎంత కష్టాలు పెట్టిందో అనేది పుల్లకు పోసుకొచ్చినట్టు ప్రతి సన్నివేశం కూడా ఈ రాజధాని సినిమా ఫైల్స్ లో ఉంది. దాన్ని సగంలో చూస్తుండగా ఎంఆర్ఓ గారు వచ్చేసి కోర్టు స్టే ఉందని చెప్పి ఆపేశారు. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది జై జై అమరావతి. మరి మంగళగిరి పట్టణంలోనే ఓర్వశి థియేటర్ యజమాని మురుగుడు హనుమంతరావు గారి, ఆయన స్థానిక ఎమ్మెల్సీ, ఆయన థియేటర్లో ఈరోజు నిర్వహించబడుతున్నటువంటి ప్రదర్శింపబడుతున్నటువంటి మరి రాజధాని ఫైల్స్ అనేటటువంటి సినిమాని అర్ధాంతరంగా మధ్యలో మరి ఆపించడం అనేది ఇది ప్రభుత్వం యొక్క కుట్రగా భావిస్తున్నాం మేము. ఇది రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు మరి భూములు ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళు పడిన కష్టాలు వాటన్నింటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా తీసినటువంటి వినోదాత్మకమైనటువంటి సినిమాలని ప్రదర్శించకుండా వాటి మీద జరిగేటటువంటి కుట్రాలు కుతంత్రాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ సైకో విధానం అనేది సినిమాల్లో కూడా చూపించడం అనేది ఇది మనం కళ్ళారు చూస్తున్నటువంటి విధానం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని రాజధానిలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా మరి ఇక్కడ 29 గ్రామాల ప్రజలు కూడా బుద్ధి చెబుతారనే దురుద్దేశంతో ఈ రోజు మధ్యంతరంగా ఈ యొక్క వినోదాత్మకమైనటువంటి సినిమాను ఆపడం అనేది జరిగింది. మీకు తగిన బుద్ధి రేపు ఎలక్షన్ లో చెబుతారనేది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సాహసోపేతమైనదని, ఇక దీనిపై ఎలాంటి మార్పులను అనుమతించొద్దని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యకులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరస వహించాలని, ఇప్పటికే ఇచ్చిన బాండ్ల సొమ్ము కూడా పార్టీలు వెంటనే వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని, తాము ఎన్నికల కమిషన్ కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాకు తెలిపారు. ఇంకా ఎన్నో సంస్కరణలు వస్తే కానీ భారత రాజకీయ వ్యవస్థ రిపేర్ కాదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్స్ రద్దు చేస్తూ ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పును జయ భారత్ నేషనల్ పార్టీ తరపున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా మేము మాట్లాడిన సంస్కరణ ఈ విషయం. అందువల్ల ఈ ఎలక్టరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్తాపిత పార్టీలకే కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం, వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విడ్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు. అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ల ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ల ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు ఈ మొత్తం, నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విడ్ ప్రోకో జరుగుతోంది కాబట్టి దీన్ని రద్దు చేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా గొప్ప విషయం. తర్వాత దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కానీ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా ఎన్నికల వ్యవస్థలను అది విధ్వంసం చేయడమే అన్నది నా అభిప్రాయం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానం చేస్తూ అన్ని పార్టీలు కూడా వాళ్ల దగ్గరకు వచ్చిన డిపాజిట్స్ అన్ని కూడా ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సంస్కరణలు రావాలి అని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటూ ఉంటుంది. అలాగే సుప్రీం సీజే గారు ఒక ఇది ఒక సాహసోపేత నిర్ణయం అంటారు. సాహసోపేత నిర్ణయం ఖచ్చితంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఉన్నది సాహసాలు చేయడానికి. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎన్నికల బాండ్లు లేకుండా చూడాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేసిన నిధుల వివరాలను బహిర్గతం పరచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ బాండ్ల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్షన్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సిపిఐ స్వాగతిస్తుందని చెప్పారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొందని అన్నారు. కార్పొరేట్ శక్తుల నుండి వేల కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో కొన్ని రాజకీయ పార్టీలు వసూలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఆయా రాజకీయ పార్టీలు అధికారం చేపట్టాక క్విడ్ ప్రోకో కింద ఆర్థిక విధానాలను మార్చి కోట్లాది రూపాయలు కార్పొరేట్ శక్తులు ఆర్జించేందుకు సహకరిస్తున్నారని అన్నారు. పైగా పార్టీ నిధుల వసూళ్లలో పారదర్శకత లోపించిందని, ఏ కంపెనీ నుంచి ఎంత వసూలు చేశారో బహిర్గతం చేసేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావటం లేదని చెప్పారు. ఆర్టీఐ యాక్ట్ కింద కూడా వివరాలు వెల్లడించడానికి రాజకీయ పార్టీలు సుముఖతగా లేవని, ఈ అంశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందని వెల్లడించారు. ఎలక్టరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తా ఉన్నాం, స్వాగతం పలుకుతాము. ఎందుకంటే కార్పొరేట్లతో వేల కోట్ల రూపాయల వాళ్ళ నిధులు వసూలు చేసుకుని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పిట్రోకో కింద ఇవాళ ఆర్థిక విధానాలు మార్చి వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తారన్నారు. కోట్ల రూపాయలు వారు సంపాదించుకోవడానికి పరోక్షంగా తోడ్పడతారన్నారు. పైగా పారదర్శకత లేకుండా ఏ కంపెనీతో ఎంత వసూలు చేశారో కూడా బయటకు చెప్పడానికి ఇవాళ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. కాబట్టి ఈవెన్ ఆర్టీఐ యాక్ట్ కింద కూడా వివరాలు వెల్లడించడానికి కూడా రాజకీయ పార్టీలకు ముందుకు రాని పరిస్థితి, దీన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కాబట్టి ఏమంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ బాండ్స్ లేకుండా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏవైతే కార్పొరేట్ కంపెనీలకు నిధులు వసూలు చేశారో, ఏ నిధులైతే గోప్యంగా ఉంచుకున్నారో వాటి అన్నిటి కూడా ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేయాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసింది. రాజధాని ఫైల్స్ సినిమా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టతను దిగజార్చేలా ఉందని వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి లీలా పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానితో సహా మరికొన్ని పాత్రల్ని అనుచితంగా చిత్రీకరించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రేపటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాష్ తెరకెక్కించగా కంటంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ నటించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత సామరస్యానికి ప్రతీక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంత సేవాలాల్ జయంతి వేడుకలు పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుంది, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు, రేపటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.